సో అలాగే సార్, ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ అండ్ బట్టి విక్రమార్క ముగ్గురు కూడా ఢిల్లీకి వెళ్తున్న పరిస్థితి, పీసీసీలో ఎవరు అనేది డిసైడ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఏం లేవనే కనబడుతుంది. నేను లాస్ట్ టైం చెప్పాను, అవును ఇప్పుడు వీళ్ళందరూ ఉంటుండే కానీ రేవంత్ రెడ్డి గారిని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు పనిభారం పెరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ప్లస్ పీసీసీ రెండు బాధ్యతలు, రాబోయే పంచాయతీ స్థాయి ఎలక్షన్స్ ఇవన్నీ నెక్స్ట్ ఉన్నాయి కాబట్టి నిజమైన సమర్థవంతమైన, ఇప్పుడు నాకు తెలిసి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అవుతున్న పేర్లు కనబడుతున్నవి స్పీకర్ గారి కజిన్స్ కిందే చెప్పాలి, వాళ్ళు నోట్లో నాలుగు లేని వాళ్ళు కనబడతారు. వీళ్ళు ఇంత పట్టుతో వాళ్ళందరినీ తమాయించి గణాయించి చేసే అంత ఇది లేదు. ఎలాగో కేకే లెటర్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన మాట్లాడే భాష వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు మాట్లాడేది వీళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి ఆ లెటర్ పెట్టుకుంటేనే బెటర్, గత అనుభవం కూడా ఉంది కాబట్టి. ఏదో ఒకటి మొన్న నిన్న వచ్చారనే ఇది కాకుండా ఎలాగో త్యాగం చేసి వచ్చారు కాబట్టి ఆ త్యాగానికి పీసీసీ లాంటిది ఏదో ఇస్తే కాస్త నాకున్న వాళ్ళు కొంచెం ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే గత ఆయనలో డి శ్రీనివాస్ గారి తర్వాత అంత సమర్థవంతంగా నిర్వర్తించిన వ్యక్తి అతనే, తదనంతరం వచ్చిన వాళ్ళందరితో చాలా చూసాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో సార్ ముఖ్యంగా ఇప్పుడు గ్రూపుల కింద ఏర్పడిపోయి ఉన్న ప్రాంతం కింద ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే నేను దక్షిణ తెలంగాణ రెడ్డి నామినేషన్తో జరుగుతున్న దగ్గర ఎవరినో ఒకరిని ఎక్కడి నుంచో అక్కడి నుంచో సమన్వయ పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళతో పాసిఫికేషన్స్లో పీసీసీలు అంటే మాత్రం ఇప్పుడు పార్టీని మళ్ళీ తాళ్ళు చేతులు కట్టి తీసుకునేవాళ్ళు ఏకతాటి మీదకి. రెండోది ఈ మూమెంటం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు మారే అవుతుందా లేమో కానీ 5 ఇయర్స్ పవర్ గ్యారంటీగా ఉంటుంది. ఈ పవర్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఈ పవర్ దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్కి పునర్జీవం పోయడానికి ఖచ్చితంగా శక్తి కావాలి. దీంతో పాటు ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ గ్యారంటీ, నితీష్ కుమార్ గారి మీద నాకైతే ఖచ్చితంగా నమ్మకం లేదు, ఎవరికైనా నమ్మొచ్చునేమో కానీ. సో నితీష్ కుమార్ లాంటి వ్యక్తి వేసే డ్యాన్సులకి రేపు కోయలేషన్ గవర్నమెంట్ పడిన వెంటనే ఇంకా ఆ పద్ధర్మకు ఈయన వాళ్ళని అన్న కాన్సెప్ట్ కాకుండా ఇటు ఇడిచినా అటు ఇడిచినా ఒక సంవత్సరం లోపల మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. అప్పుడు ఇక్కడ ఇది ఫైనాన్షియల్ మండగరం తెలంగాణ, సో అంచేత చాలా 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 ఎక్స్పీరియన్స్డ్ స్ట్రాటజిస్ట్ గేమర్, ముఖ్యంగా ఇలా బీజేపీని బీఆర్ఎస్ లో తనాయించే క్యాండిడేట్ కావాలి పీసీసీ, అది రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. క్రూషియల్ పీరియడ్, ఇప్పుడు ప్రెజెంట్ చాలా క్రూషియల్ పీరియడ్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి దీని మీద పూర్తి అవగాహన ఉంది. అందుకే చూడు పెద్దానికి ఆయన ఒక్కడే చాలా స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతున్నాడు ప్రతి విషయంలో. ఒక ముఖ్యమంత్రి అన్న విషయం తర్వాత చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి కన్నా ముందు ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఒక పార్టీకి సర్వం నేనే అన్నట్టుగా ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. సో ఇది దిస్ ఇస్ అ బిగ్ ఇండికేషన్.